नाजरीन आदाब, न्यूज़ एक्सप्रेस की क्राइम खसूसी पेशकश में आपका खैर मकदम करते हैं। मौजूदा सूरत हाल में पेट्रोल और डीजल की रोज़बर्रेज़ बढ़ती हुई कीमतों से पहले ही अवाम परेशान हैं। वहीं दूसरी जानिब पेट्रोल पंप की मालकिन की बेकायदगियों की वजह से मजीद मुश्किल दरपेश आते जा रहे हैं और अवाम का खून चूसने की हर मुमकिन कोशिश की जा रही है। एक ऐसा ही वाकया हैदराबाद में पेश आया जहां पेट्रोल और डीजल की फरामी के दौरान एक इलेक्ट्रॉनिक चिप लगाकर बड़े पैमाने पर धोखादही की जा रही थी। संदीप फिलिंग स्टेशन में ये बेकायदगियाँ खुलेआम जारी थी, लेकिन आज मुकामी पुलिस और मुतालिका अहदेदारान ने कार्रवाई करते हुए इस पेट्रोल पंप पर धावा किया और इलेक्ट्रॉनिक चिप को जब्त कर लिया और पंप के मालिक और चिप लगाने वाले अमले को गिरफ्तार कर लिया और एक केस दर्ज करते हुए मजीद तहकीकात का आगाज कर दिया। मंडल केन्द्रों संदीप फिलिंग स्टेशन गत कोई रोज पेट्रोल मैं डीजिल विनियोदार अ तक अवधा जो गोजल ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదులో భాగంగా మేము అట్టి ఆ బంకు మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘా పెట్టి ఆ నిఘాలో భాగంగా నిన్న ఈ లీగల్ మెటాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మా పోలీస్ శాఖ నుంచి నేను మా మొగాలు ఎస్ఐ గారు సంయుక్తంగా అందరం కలిసి ఆ పెట్రోల్ బంక్ మీద దాడి చేసి చెక్ చేయగా ఆ టెక్నీషియన్స్ని పిలిపించి ఆ బంకు సంబంధించిన టెక్నీషియన్ పిలిపించి దాడి చేయగా అందులో ఒక రెండు గంటల వద్ద పల్సర్ అనే ఐటమ్ లోపల చిప్లను పెట్టి మొత్తం వినియోగదారులందరూ కూడా మోసం చేస్తున్నట్టుగా తెలిసింది. చిప్లను పెట్టి ఒక 10 లీటర్లు కూడా ఒక 30 నుంచి 40 ml పెట్రోల్ డీజిల్ని ఆదా చేసుకుంటూ ఈ వినియోగదారులందరినీ కూడా మోసం చేస్తున్నట్టుగా నోటీస్ రావడం జరిగింది. దానిలో భాగంగా పంచనామా నిర్వహించి లీగల్ మెటాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద కేసు నమోదు చేయడం అయింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ मुस्तखर आदिलाबाद के महले टाटी घोड़ा में गुज़िश्ता साल दिसंबर में पेश आए फायरिंग के वाक़े के मुकदमे की समाअत आज फास्ट ट्रैक कोर्ट में हुई। इस वाक़े के अहम मुलजिम साबिक नायब सदर नशीन बल्दिया आदिलाबाद मोहम्मद फारूक अहमद को पुलिस ने अदालत में पेश किया। आज की समाअत में ज़िला SP आदिलाबाद M राजेश चंद्रा ने भी शिरकत की। इन्होंने वाक़े की तफसीलात अदालत में पेश की। बाद अजां कोर्ट के अहाते में SP चंद्रा ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि फायरिंग वाक़े के मुतासरीन को जल्द से जल्द इंसाफ दिलाने के लिए हाईकोर्ट की हिदायत पर फास्ट ट्रैक कोर्ट कायम किया गया ताकि मुकदमे की समाअत जल्द मुमकिन की जा सके। इन्होंने कहा कि फायरिंग के वीडियो को फॉरेंसिक लैब रवाना किया गया था, इसकी रिपोर्ट अदालत में पेश की गई। SP राजेश चंद्रा ने मजीद बताया कि इस केस के मुलजिम फारूक अहमद ने अदालती समाअत को रोकने के लिए हाई कोर्ट से रुजू हुए और मुकदमे को दूसरी अदालत मुंतकल करने की दरख्वास्त की जो हाई कोर्ट में जेर इल्तवा है। गतेड़ादी आदिलाबाद में जगह फायरिंग इंसिडेंट की संबंधी केस ट्रायल नड़स्ता दी हाईकोर्ट नीचे स्पेशल फास्ट ट्रैक कोर्ट एर्पा ची చాలా స్పీడీ బేసిస్లో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి జస్టిస్ అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రయల్లో ఈరోజు నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఆ చీఫ్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా పర్సనల్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎన్ని పిటిషన్స్ వేసినా సరే, ఎన్ని రకాలైన పిటిషన్స్ వేసి కేసుని డీలే చేద్దామని చూసినా సరే దానికి తగ్గట్టుగానే మన ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దేవన్ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్కి చాలా త్వరగా న్యాయం చేయాలన్నదే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. సో దీన్ని కూడా ఎటువంటి పిటిషన్ ఉన్నా సరే ప్రాపర్ కౌంటర్ ఇస్తాము అండ్ అక్యూజ్డ్ గిల్ట్ ప్రూవ్ అయితే హీ విల్ బి పనిష్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మనకు ఐ విట్నెసెస్ ఉన్నారు. అది బ్రాడ్ డే లైట్లో జరిగిన అఫెన్స్ అది. చాలా భయంకరమైన మారుణాయుధాలు లైక్ వెపన్స్ తోటి అటాక్ చేసి ఒక మనిషి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది, దానికి కూడా ఫొరెన్సిక్ సైన్స్ లెబారటరీ కూడా పంపడం జరిగింది. దాని నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది, అది కూడా జతపరిచాము, అది కూడా కోర్టులో ఎగ్జిబిట్లో ఉంది. సో కేవలం ఒక ఐ విట్నెస్ఏ కాదు, మనకు సైంటిఫిక్ వీడియో రికార్డింగ్ కూడా అవైలబుల్గా ఉంది. کیا
क्या तेलंगाना में ख्वातीन की कोई अहमियत नहीं है, क्या तेलंगाना में ख्वातीन को इंसाफ नहीं मिलेगा। ये जज्बात एक खातून के हैं जिसके शौहर पर हमला हुआ और इसकी मिल्कियत पर कब्जा किया गया, जिसकी शिकायत खातून ने पुलिस में दर्ज करवाने के बावजूद भी कोई अमल होता हुआ नज़र नहीं आया, जिसके हमले का सीसी वीडियो भी मौजूद है। एक मुतासरा खातून ने बताया कि हैदराबाद के बंजारा हिल्स में मौजूद एक फ्लैट का मसला देर पेश है, जिसकी वजह से हमलावर ख्वातीन को भी नहीं छोड़ रहे हैं। इस जिमन में पुलिस ने शिकायत दर्ज करवाने के बावजूद भी पुलिस समझौते के लिए दबाव बना रही है, लेकिन मुझे समझौता नहीं इंसाफ चाहिए, जिसके लिए अब मुझे सिर्फ मीडिया में आना पड़ा और मीडिया से ही मुझे इंसाफ की उम्मीद है। కొడితే గనుక మా హస్బెండ్ ని నేనే హ్యాండ్ ఓవర్ చేస్తాను, నేను కూడా జైలు శిక్ష అనుభవిస్తాను, కానీ చేయలేదు. నాకు ఇప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా నాకు న్యాయం చేస్తారా, ఒక ఆడపిల్లగా ఏం చేస్తారో నాకైతే ఒక న్యాయం కావాలి. ఇది నేనైతే మనస్ఫూర్తిగా రాయలేదు, నాతో బలవంతంగా రాయించారు, మా హస్బెండ్ ని రిమాండ్ చేస్తా అని చెప్పి రాయించారు. నా పైన అది ఇవి గనుక ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి నేను ఇంకా ఇలాగ మీడియా గానీ కమిషనర్ గానీ అక్కడ గానీ ఇక్కడ గానీ వెళ్తే ఆల్రెడీ నా మీద కేసులు ఉన్నాయి, నేనేదో బ్రోతల్ కేసులు బుక్ చేస్తాము, ఆల్రెడీ అమ్మాయి మీద బ్రోతల్ కేసులు ఉన్నాయి, 2-3 కేసులు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారంట అందరితో. అలా అని చెప్పేసి అని బంజారా హిల్ సిఐ దగ్గరికి వెళ్ళాను, ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను, అందరితో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి యాజ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ నాకైతే ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అంటే మరి పెద్ద పెద్ద రికమెండేషన్స్తోనూ డబ్బులతోనూ వెళ్ళాలేమో అని నాకు తెలియదు అండి ఇక్కడ ఎలా అని చెప్పేసి అని అది నేను అంటున్నాను. ఇప్పుడు వచ్చి నా మళ్ళా కొత్తగా ఒకటి కల్పిస్తున్నారు, నా పేరు మీద ఏదో చెన్నైలో కేసు ఉందంట, నిజంగా ప్రూవ్ చేయమని చెప్పండి, చెన్నై వచ్చి ప్రూవ్ చేయమని చెప్పండి, మా హస్బెండ్ చీట్ చేశారని చెప్తున్నారు, వాళ్ళకి చెన్నై పార్లర్ ఇప్పించి రమ్మనండి, చెన్నైలో మా మీద కేసు పెట్టమనండి, నేను వచ్చి ధైర్యంగా ఇది చేసుకుంటాను, నేను ధైర్యంగా పోరాడతాను. నిజంగా కేసు ఉంటే గనక నేనే మా హస్బెండ్ నిజంగా మా హస్బెండ్ తప్పు చేస్తే నేనే ధైర్యంగా మా హస్బెండ్ ని పోలీస్. हैदराबाद शहर के इलाके शमशाबाद में कल रात एक खातून का कत्ल कर दिया गया। फौरी मिली इत्तला के मुताबिक इंदिरा नगर की रहने वाली 35 साल यादव माँ, जो अपने मकान में तन्हा रहती थी, कल रात गला घोट कर कत्ल कर दिया गया। सुबह किया जाता है कि कृष्णा ने यह इंतहाई इकदाम किया है। मालूम हुआ कि वो दोनों के दरमियान नाजायज़ ताल्लुकात थे। पुलिस इस मामले की पूरी छानबीन कर रही है। इस वारदात के बाद इलाके में सनसनी फैल गई। नाश को पोस्टमार्टम के लिए मुर्दाखाना मुंतकिल कर दिया गया और पुलिस ने एक केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया। हलो नमस्ते नमस्ते इंदिरा दोटिका आम चलिए सूर्यापेट पुलिस ने कामयाब कार्रवाई करते हुए जाली सोने के जेवरात पर घोटाला करने वालों में मुलविस एक टोली को गिरफ्तार कर लिया। इस जिमन में जॉइंट कमिश्नर ए श्रीनिवास ने एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद करते हुए बताया कि भास्कर नामी शख्स को इस तरह नकली सोने की अंगूठी देकर इसे लूट लिया गया था। इस जिमन में पुलिस ने 3 धोखाबाजों को गिरफ्तार कर लिया। इनके कब्जे से नकली सोने की अंगूठियाँ और मोबाइल फ़ोन को जब्त करते हुए तहकीकात का आगाज कर दिया। रेड्डी అనే ఒక వ్యక్తి మీద అనుమానంతో సమాచారం ఇస్తే ఇమిడియట్ గా మన క్రైమ్ టీమ్ హెడెడ్ బై ఇన్స్పెక్టర్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన పేరు బొబ్బా వెంకట్ రెడ్డి, ఇతను అలియాస్ కొండల్, 59 ఇయర్స్. ఇతను
నేటివ్ ఆఫ్ గుంటూరు రెసిడెంట్ ఆఫ్ జవహర్ నగర్ ఇతను ఇంకా ఇద్దరు కలిసి ఈడిద భాస్కర్ అలియాస్ భాస్కర్ 51 ఇయర్స్ నేటివ్ ఆఫ్ బోరబండ అతను ఇంకొక అతను హరివర్ధన్ ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున ఈ పాన్ బ్రోకర్స్ ని మోసం చేయడం జరిగింది దీంట్లో వీళ్ళ ఎంఓ ఏంటంటే ఒక సిల్వర్ రింగ్ మీద గోల్డ్ ప్లేట్ చేసి అది గోల్డ్ రింగ్ కింద వాళ్ళు పాన్ బ్రోకర్స్ దగ్గర దాన్ని ప్లెడ్జ్ చేసి మార్టిగేజ్ చేసి సిటీ మొత్తం చాలా ఏరియాస్లో వీళ్ళు డబ్బు ఇట్లా మోసం చేసి సంపాదించడం జరిగింది దీనికి సంబంధించి వీళ్ళు సుమారు ఒక 288 పాన్ బ్రోకర్స్ దగ్గర వీళ్ళు ఈ రింగ్స్ ని ప్లెడ్జ్ చేసి మార్టిగేజ్ చేసి సుమారు 40 లక్షల వరకు నగదు వీళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని మోసం చేయడం జరిగింది ఇట్లా అనుమానం వచ్చిన వెంటనే వీళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తే కొంతకాలంగా వీళ్ళ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో ఈడిద భాస్కర్ తర్వాత వెంకటరెడ్డి హరివర్ధన్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్లతో పాటు ఒక 4వ వ్యక్తి ఉన్నాడు ఈ సిల్వర్ రింగ్ रच्चाकोंडा कमिश्नर महेश भागवत ने आज अपने दफ्तर में एक प्रेस कॉन्फ्रेंस का इनाकाद करते हुए ऑनलाइन धोखाबाजों को गिरफ्तार कर लेने का ऐलान किया। इन्होंने बताया कि ऑनलाइन धोखाधड़ी करने वालों को पुलिस ने गिरफ्तार कर लिया, जिनके कब्जे से 74 लाख से जायद की रकम जब्त कर ली है और 3 धोखाबाजों को गिरफ्तार कर लिया। इन्होंने इस मौके पर धोखाबाजों की तमाम हकीकत से वाकिफ करवाते हुए मीडिया के रूबरू रकम को पेश किया और अपनी पूरी पुलिस टीम को मुबारकबाद दी। इस मौके पर मुकामी पुलिस ऑफिसर्स की कसीर तादाद मौजूद थी। राजकोंडा पुलिस स्पेशल ऑपरेशन टीम विद द हेल्प ऑफ नेरडमठ पुलिस दे हैव बस्टेड ऑनलाइन बेटिंग रैकेट एंड सीज ओवर 74,83,000 कैश अमाउंट एज वेल एज द बैंक फ्रीज अमाउंट फ्रॉम 3 पीपल। द गैंग लीडर इज वन चुन्नम किरण, native of Trimulgiri area, and he himself earlier has gone to UK and Sri Lanka, where he learnt about this online betting, and he has brought this app from the UK based organization, which is famous for the online betting organization by name Betfair. And this app basically for the sports book, for online casino, online poker, online bingo games. This along with Chunnam Kiran, there is another sub-bookie by name Saeed Akil. So Saeed Akil also is native of the Trimulgiri area. Then the third person arrested is Enigo Surendra Reddy, and this Surendra Reddy is from Kushaiguda area of Rajkonda. In fact, he is one of the punter and he himself has lost some 15 lakhs rupees earlier in the game, but just to get money is again continuing his activities like punting. This gang, they have taken this online betting app in different names, like one of them is